ఓం మాత్రే నమ రెండు వేల ఇరవై ఒకటిలో ఆశ్లేష నక్షత్ర జాతకుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం వారు పాటించవలసిన పరిహారాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశిలోనే ఉంటాయి ఆశ్లేష నక్షత్ర జాతకులు డి డూ డే డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే గలవారు మరియు వ్యవహార నామం వారందరూ కూడా ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశికి చెందినవారు ఆశ్లేష నక్షత్రం యొక్క గణం రాక్షస గణం అధిదేవత పాము నక్షత్రాధిపతి బుధుడు రాస్యాధిపతి చంద్రుడు అధిష్టాన దేవత సర్పం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ నక్షత్ర జాతకులు అదృష్టవంతులనే చెప్పచ్చు వీరు మాటలతో ప్రతి ఒక్కరిని కట్టిపడేసే మ్యాజిక్ కలిగి ఉంటారు ప్రజలతో మాట్లాడడాన్ని మీరు ఇష్టపడవచ్చు అదేవిధంగా ఒక టాపిక్ గురించి చర్చిస్తూ గంటల తరబడి మాట్లాడడానికి మీరు పెద్దగా బాధపడరు చక్కటి లక్షణాలు మరియు చిన్నటి కళ్ళతో మీ ముఖం కోలగా ఉంటుంది మీ ముఖంపై పుట్టుమచ్చా లేదా గుర్తు వంటివి ఉండొచ్చు నిరంతరం ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మీ మేధస్సు మరియు నాయకత్వ సామర్థ్యాలు నిరంతరం స్ఫూర్తిని కలిగిస్తాయి మీ స్వేచ్ఛలో ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోవడాన్ని ఇష్టపడరు కాబట్టి మీతో మాట్లాడేటప్పుడు మీ మాటల్ని తిరస్కరించిన విధంగా చూసుకోవాలి మీ స్నేహితుల కోసం ఏదైనా చేసే లక్షణాన్ని మీరు కలిగి ఉంటారు కొన్నిసార్లు మీకు ఏదో ఒక రకంగా సహాయపడిన వారి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడాన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వారితో మీ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కొన్ని సమయాలలో మీ కోపం కూడా కొంతమంది మీకు వ్యతిరేకంగా మారడానికి దోహదపడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి అయితే మీరు చాలా స్నేహపూర్వకంగాను మరియు సామాజికంగాను ఉంటారు మీరు ఒక సమస్య రావటానికి ముందు దాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందువల్ల మీరు సాధారణంగా ఏ పరిస్థితికైనా సిద్ధపడి ఉంటారు మీరు దేనిని కూడా గుడ్డిగా నమ్మే స్వభావం కాదు మోసం చేయడం నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది మీరు రుచికరమైన గొప్ప ఆహారాన్ని ఆనందించటం జరుగుతుంది అయితే మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి మీ మనసు ఎప్పుడు కూడా బిజీగా ఆలోచనల్లో లేదా ఏదో ఒకటి చేయడంలో నిమగ్నమై ఉంటుంది రహస్యపు పనులు చేయడానికి మీరు ఇష్టపడతారు మీరు మాటలతో అందరినీ సమ్మోహనం చేయగల శక్తిని కలిగి ఉంటారు ఇది మీకు రాజకీయ రంగంలో విజయాన్ని అందిస్తుంది మీకు ఉన్నత స్థానాన్ని చేరుకునే నాయకత్వ లక్షణాలుంటాయి కష్టపడి పనిచేసే విషయానికి వస్తే మీరు స్మార్ట్ వర్క్ని ఎంచుకుంటారు మీకు లాభం చేకూర్చేంత వరకు కూడా మీరు అందరికీ దగ్గరగా ఉంటారు అందరినీ అంచనా వేసి వారిని మీ అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోవడంలో మీరు నిపుణులు అనే చెప్పచ్చు ఒక్కసారి మీరు ఏదైనా నిర్ణయించుకున్న తర్వాత మీరు కేవలం దానికే కట్టుబడి ఉంటారు అదేవిధంగా మీరు చక్కటి వక్త మరియు కళాకారుడు కూడా మీరు మాట్లాడడం మొదలు పెడితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పిన తరువాత మాత్రమే ముగిస్తారు ఏదో ఒకలాగా మీ కోరికల్ని నెరవేర్చుకుంటారు పట్టుదల పగను కలిగి ఉంటారు రాజకీయాల వైపుకు మొగ్గు వీళ్ళు ఎక్కువగా ఉంటుంది స్త్రీల వలన పెద్దల వలన జీవితంలో ఇబ్బందులకు గురవుతారు అడ్డంకుల నడుమ మీ చదువులు కొనసాగుతాయి ఏదేమైనా సరే వీరు ఆయా అడ్డంకులన్నీ దాటి పై చదువుల్ని చదువుకోగలుగుతారు వీరి పట్టుదలే వీరిని ఉన్నత స్థితికి తీసుకుపోతుంది న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు వీరు వ్యాపార ఉద్యోగ రంగాలలో చక్కగా రాణించగలరు కష్టపడి సుఖ జీవితాన్ని అలవర్చుకున్న పొరపాటైన ఊహల వలన సమస్యలు ఎదురవుతాయి సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు నమ్మకం లేని వ్యక్తులతో సహజీవనం సాగిస్తారు ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు వర్గ రాజకీయాలను సమర్థతతో నడపగలరు యూనియన్లలో మీకు మంచి పేరు అనేది వస్తుంది ఉన్నతాధికారుల వలన ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు ఎంతో ఓర్పు అవసరం లక్ష్య సాధన కోసం ఎంతకాలమైనా మీకు ఎదురు చూసే లక్షణం ఉంటుంది వయసు గడిచే కొద్దీ కూడా సుఖమయ్యే జీవితానికి చేరువవుతారు నమ్మక ద్రోహులు స్నేహితులుగా ఉండడం మీ దురదృష్టంగా చెప్పచ్చు స్థిరాస్తులు దక్కించుకోగలుగుతారు ఆయుర్వేద మందులు బియ్యము పాల వ్యాపారము పెట్రోల్ బంకులు బట్టల వ్యాపారము లాభిస్తాయి అర్హులేని వారికి దానం చేస్తారు గొడవలు తగువులు తగాదాలకు దారితీసే సంగతుల జోలికి మీరు పోనే పోరు దూరంగా ఉంటారు ఒడిదుడుకులు ఉండకుండా మీ బ్రతుకు నిలకడగా ఉంటుంది మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే మీ పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు దానాలు చేస్తూ ఉండాలి ముసలివారికి రోగగ్రస్తులకు నిరంతరం సహాయం అందిస్తూనే ఉండాలి తల్లిదండ్రుల ఆశీస్సులు నిరంతరం పొందుతూనే ఉండాలి అలాగే వారికి సరైన విధంగా సేవలు చేస్తూ ఉండాలి పూర్వీకుల ప్రీత్యర్థం దాన ధర్మాదుల్ని ఆచరించాలి ఈ నక్షత్ర జాతకులు మాతాపితలకు సేవ చేయని ఎడల మాతృశాప మరియు పితృశాప సుతక్షేమనబడే యోగాల వలన బాధపడాల్సి ఉంటుంది మీరు ఎక్కువగా కొండలు లేదా ఎత్తైన ప్రదేశాలలో ఉన్న శివాలయాలు లేదా ఇతర ఆలయాల్లో వెలిసి ఉన్న దేవతలను దర్శించుకోండి ఇట్టి దేవాలయాలందు దాన ధర్మాదుల్ని ఆచరించండి ఉలవలు దానం చేయటం ఉలవలు వంటకాలందు వాడటం ఇటువంటివి నక్షత్ర జాతకులు భుజించటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ పరిహారాలు చేయటం వలన మీకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి